విశాఖ జిల్లా ఎలమంచిలి వాడ్రపల్లి దక్షిణేశ్వర స్వామి ఆలయ రోడ్డు మార్గానికి మరమ్మత్తు పనులను సర్పంచ్ కాండ్రేగల నౌకరాజు చేయించారు. విశాఖపట్నం జిల్లా మునగపాక మండలం వాడ్రపల్లి గ్రామంలో శ్రీ శ్రీ దక్షిణేశ్వర ఆలయానికి వెళ్లే రహదారి పూర్తిగా శిథిలమైపోయింది. ఆ మార్గంలో గ్రామస్తులు, భక్తులు, పర్యాటకులు, రైతులు ఇబ్బందులు గమనించిన స్థానిక సర్పంచ్ కాండ్రేగల నౌకరాజు ఈ రహదారికి గత వారం రోజుల నుండి మరమ్మత్తు పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గ్రామం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. అదేవిధంగా వాడ్రాపల్లి ఆవా అభివృద్ధి ఎంపీ ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే చేపడతామని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పరిచి సర్పంచ్గా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సహకారంతో ఉత్తమ సేవలు అందించడమే తమ ధ్యేయమని అన్నారు. అక్కడ చూడకండి, మామూలుగా చెల్లి మన శివుడి నుంచి శివాలయం వరకు పూర్తిగా ఇది నేను బుల్లెట్ వెళ్ళి కాదు, కార్లు కానీ బైకులు బై ఊరు మల్లవరం ఉంటారా? లోకరాజు వాటర్ సర్పంచ్ మలోప మండల వైఎస్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కూడా ఈరోజు ఇక్కడ ఈ రావడం కారణం ఏంటంటే శివాలయంకి ఈ మన ఈ చుట్టుపక్కల మూడు జిల్లాల్లో కూడా చాలా ఫేమస్ మన ఈ దక్షిణ శివాలయం కాశీశ్వర కోవిల్ అంటారు. దక్షిణ నామల్ల వైపు ఉంటుంది ఈ శివాలయం స్ఫటికలింగం. మన కాశీలో కూడా ఇంత లింగం లేదు, ఇంత లింగం ఇక్కడ వాడ్రపల్లి గ్రామంలో ఉండడం చాలా ఆనందకరం. కాకపోతే ఏంటంటే ఇక్కడ రహదారి బాగోలేదు, వచ్చిన భక్తులు అందరూ కూడా మా గ్రామస్తులు రహదారి బాగోలేదు ప్రెసిడెంట్ గారు ఈ రహదారి చేయాలంటే మన వర్షాలు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది జనాలు రావడానికి. కార్లు అక్కడ ఒక కిలోమీటర్ దూరంలో కార్లు ఆపేసి నడిచి వచ్చారు. ఇప్పుడు రహదారి పూర్తి చేసి గ్యావులతోటి రహదారి పూర్తి చేసి ఈ భక్తులకి ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మా గ్రామానికి వచ్చి ఈ శివాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారని. అలా పర్యాటకులు కూడా ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ మాకు ఆవ కూడా ఉంది, ఇక్కడ ఆవులో కూడా శివలింగం ఉంది, ఇక్కడ కూడా ఒక పర్టికులర్ శివలింగం ఉండడంలో జనాలు ఎక్కువ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఈ దర్శనం చేసుకునే విధంగా కాకుండా మా వెంకటమ్మతి కొవ్వులు కొండ ఉంటుంది, వెంకటమ్మతి కొండ దర్శనం చేసుకొని మళ్ళీ శివాలయానికి వస్తారు. శివాలయం దర్శనం చేసుకొని ఆవులోకి వెళ్తారు. ఆవులో కూడా నీటిలో శివలింగం ఉంది. ఇంత ప్రజిష్టమైన వాడ్రపల్లి ఇంత అందాలు పర్యాటక కేంద్రానికి పర్యాటకులు కూడా అందరూ ఎక్కువ వస్తూ ఉంటారు. ఈరోజు ఆదివారం శనివారం కూడా రాబోయే ఆదివారం పిక్నిక్లు ఎక్కువ వేసుకుంటారు, మా ఆవులో కూడా పిక్నిక్లు ఎక్కువ వేసుకుంటారు. అందుకే రహదారి బాగాలేదని చెప్పేసి అందరూ చెప్పగలరు. ఈ రహదారి వేసి పర్యాటకులకి ఇవ్వడం జరిగింది, ఈ వచ్చే భక్తులు కూడా ఈ దారి ఇవ్వడం జరిగింది.